నెల్లూరు రూరల్ మండలంలోని పాత వెల్లంటిలో గత 3 రోజులుగా విష జ్వరాలు విజృంభించాయి. 3 ఒకే రోజు మృతి చెందిన నేపథ్యంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ గ్రామంలో ప్రత్యేక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. స్థానికులకు అవగాహన కల్పించారు. విష జ్వరాలతో ఉన్న వారికి వీరంతా మందులు పంపిణీ చేశారు. విష జ్వరాల నుంచి త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. పాత వెల్లంటి గ్రామంలో క్లోరినేషన్ చేయించారు. పారిశుద్ధ్య కార్మికులను అప్రమత్తం చేశారు. గ్రామ పంచాయతీ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. నెల్లూరు రూరల్ మండలం పాత వెల్లంటి గ్రామంలో వస్తుందండి. ఏరియాకి సంబంధించి ఒకరునండి, కొత్త కొద్ది నీళ్ళు ఉండే వెళ్ళి వెళ్ళిపోతా ఉండాల. కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళు కూడా తీసుకొని పోయి రావాలి. ఆ డ్రైన్ సంబంధించి ఎక్కడ ఏ ఇబ్బంది ఉందో దాన్ని తక్షణమే చేయాలని ఎమ్మెల్యే గారితో మాట్లాడినప్పుడు వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల ప్రకారం 36 లక్షల రూపాయలతో ఏదైతే గ్రామ పెద్దలందరూ కూడా చెప్పారో ఆ డ్రైన్ని 36 లక్షల రూపాయలతో శాంక్షన్ చేసి తక్షణమే చేయవలసిందిగా అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల ప్రకారం స్థానిక సర్పంచ్ గారికి ఎందరికి అందరం కూడా చెప్పాం. ఇమీడియట్గా ట్రైన్ చేసి తొందరగా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో వారందరూ కూడా చెప్పడం జరిగింది. వారందరూ కూడా సానుకూలంగా స్పందించి ఏదైతే డ్రైన్ ఉందో ఆ బ్యాలెన్స్ డ్రైన్ కూడా కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం అని కూడా చెప్తూ ఇలాంటివి జరిగినప్పుడు వీరంత త్వరగా స్పందించి ఎందుకంటే మన ముఖ్యమంత్రి రైతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైద్యంపై ఎంత
ఇంపార్టెన్స్ ఇస్తున్నారో మీకు అందరికి కూడా తెలుసు. ఎక్కడికక్కడ గ్రామాల్లో వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లంటూ పెట్టి సపరేట్గా డాక్టర్లను అపాయింట్ చేసి వారి ద్వారా గ్రామాల్లో ప్రతి ఇంటికి కూడా ఏఎన్ఎంలు పోయి ఎక్కడ ఏ అవసరం ఉన్నా ఇమీడియట్గా చేసే విధంగా ఒక నూతన విప్లవానికి నాంది పలికిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికే పలు విలేజుల్లో విలేజ్ క్లినిక్లు కూడా ఏర్పాటైనవి. వాటిల్లో ఇటీవల కాలంలో డాక్టర్లు కూడా అపాయింట్మెంట్ అనేటువంటి అందరూ తెలిసిందే. ముఖ్యంగా ఇలా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పాత వెల్లంటి గ్రామంలో మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. ఇటీవల విషజ్వరాలు వచ్చి గ్రామంలో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. నిన్న రోజున ఒకరిద్దరు కూడా చనిపోయినారు అని గ్రామస్తులు తెలిపిన పిమ్మట, నిన్నటి రోజున చనిపోయిన వ్యక్తులు విషజ్వరాలతో చనిపోయినారా లేకుంటే ఏదైనా ఇతర కారణాలను దాని మీద దానికి సంబంధించి మెడికల్ సిబ్బంది సమాధానం చెప్తారు. అయితే శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీరెడ్డి గారి ఆదేశాల మేరకు పాతవెల్లంటి గ్రామంలో తక్షణమే మనం ఆసుపత్రి సిబ్బందిని తీసుకుపోయి స్థానికంగా ఉండే ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా విషజ్వరాలు ఉన్నవారందరినీ కూడా జ్వరం ఉన్నవారందరినీ కూడా పరీక్షించి దానికి సంబంధించి తగిన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఉదయం శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి ఆదేశాల మేరకు అటు అధికారులు, అదేవిధంగా ప్రభుత్వ వైద్య సిబ్బంది, అదేవిధంగా ప్రైవేటు ఆసుపత్రులు ఎన్ఎల్ స్పెషల్ హాస్పిటల్స్ వారు, అదేవిధంగా అపోలో హాస్పిటల్ వారి సహకారంతో ఈరోజు ఉదయం నుంచి కూడా ఇక్కడ వైద్య శిబిరాలు నడుస్తూ ఉన్నాయి. గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి కూడా తిరిగి ప్రతి ఇంటి నుంచి కూడా అందరినీ పిలిచి తీసుకొని వారికి కావాల్సిన తక్షణమైన మందులు కూడా అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఆ బ్లడ్ శాంపిల్స్ తీసినప్పుడు ఏదైనా అవసరం ఉంటే కూడా వారికి మెరుగైన వైద్యం అందించడానికి కూడా దానికి సంబంధించి శాసనసభ్యులు ఆదేశాలు ఇచ్చారు. పాతవెల్లంటి గ్రామ సర్పంచ్ గారు కానీ అదేవిధంగా ఎంపీటీసీ గారు, స్థానిక పెద్దలందరూ అందరం కూడా కలిసి ఉదయం నుంచి కూడా గ్రామంలో ప్రతి విధి కూడా తిరుగుతూ ఇవి వీలంత త్వరగా తగ్గించాలన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున మెడికల్ సిబ్బందిని తీసుకొచ్చి అందరం కూడా ప్రతి ఇంట్లో కూడా దీపం చేసుకుంటూ ఇబ్బంది లేకుండా చేయడానికి పనిచేస్తూ ఉన్నాం. అంతేకాకుండా గ్రామంలో కొన్ని